మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం పవన్, మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం పవన్, మాకు నమ్మకం లేదు జగన్ పవన్, మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం పవన్, మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం పవన్, మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం పవన్, మాకు నమ్మకం లేదు జగన్. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వదిలాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వదిలాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వదిలాలి. మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం పవన్, మాకు నమ్మకం లేదు జగన్. మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం పవన్, 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 మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం పవన్. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. మాకు నమ్మకం పవన్, మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం పవన్. ఓ వాలి జగన్, మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం పవన్, మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం పవన్, మాకు నమ్మకం లేదు జగన్, రావాలి పవన్, మాకు నమ్మకం లేదు జగన్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం పవన్, మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం పవన్, మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం పవన్, మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం పవన్. జై జనసేన, జై జనసేన, జై జనసేన. మాకు నమ్మకం పవన్, మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం లేదు, మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం పవన్, మాకు నమ్మకం లేదు జగన్. ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజల్ని ఒక్క అవకాశం అనే పేరుతో మోసం చేసి 151 స్థానాలు అధిక మెజార్టీతో గెలిచి ఏదో ఈ రాష్ట్రానికి ఏదో చేస్తాడు, ఈ రాష్ట్రం ముందుకెళ్తుందంటే రాష్ట్రం ఈ దేశంలోనే దివాలా తీసిన రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సిగ్గు లేకుండా ప్రజల్లోకి వచ్చి ఏం చేశానని చెప్పి ఆయన ఏమైనా ఉద్యోగాలు ఇచ్చాడా, రాజధానులు కట్టాడా, ప్రజలకు ఏమైనా ప్రజలకు పనికొచ్చే లాభాలు, ప్రజలకు అవసరమైన వస్తువుల మీద కానీ దేని మీదైనా సరే భద్రత చూసాడా? ఎలా పరిస్థితుంది అండి రాష్ట్రంలో? కబ్జాలు, అత్యాచారాలు, మానభంగాలు, అరాచకాలు, రౌడీయిజం, బ్లాక్మెయిల్, ఇన్ని చేసి గంజాయి మాఫియా, ఇన్ని చేసిన ముఖ్యమంత్రి మళ్ళా నాకు జగన్ మీద నమ్మకం అని చెప్పి ఇక్కడ స్థానికంగా నాయకులతో రాష్ట్ర వ్యాప్తంగా సిగ్గు లేకుండా ఒక కార్యక్రమం చేపట్టాడు. ఆ కార్యక్రమం పేరు మాకు నమ్మకం జగన్ అంట. మళ్ళీ ఆయనే రావాలంట. ఎందుకనైనా రావాలి, ఇప్పుడే సర్వనాశనం అయిపోయినాం అందరం. ఇంకోసారి కానీ వస్తే ఎవరైతే స్టిక్కర్లు వేశారో వాళ్ళందరూ ఈ రాష్ట్రం నుంచి ఆధార్ కార్డులు మార్చుకుని పక్క రాష్ట్రంకి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి ఎవరికైతే స్టిక్కర్లు వేశారో ఆ ప్రతి ఇంటికి పోయి చెప్తున్నాం, అమ్మ ఈ స్టిక్కర్లు మీకు వేసినట్టుకు మేము చెప్తున్నాం, దయచేసి మళ్ళీ ఒకసారి జగన్ వస్తే ఈ స్టిక్కర్లు వేసే మీ ఇల్లు ఉండదు, మీరు ఉండదు. కాబట్టి ఒకసారి పవన్ కళ్యాణ్కి అవకాశం ఇద్దామని చెప్పి నిరసనగా ఈరోజు మేము తిరుపతి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం పవన్ అనే ఒక స్టిక్కర్ని ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతికిచ్చారో దానిపైనే మేము ఈ స్టిక్కర్లు అంటించి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా తెలుసుకొని ముఖ్యమంత్రి గారు, మీరు ఈ ప్రజలకు ఏమి చేసింది లేదు, ఈ ప్రజలకు మీరు శ్రేయస్సు కోరింది లేదు, మీ వల్ల రాష్ట్రం సర్వనాశనమైంది. ఇప్పటికైనా తెలుసుకొని మీరు మరొక అవకాశమో మాకు నమ్మకమో మా దేవుడో అని చెప్పి మీరు పబ్లిసిటీ ఇచ్చుకుంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మేము జనసేన పార్టీ తరఫున చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు అవసరం, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఈ స్టిక్కర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతిలో ప్రతి ఇంటికి అతికి సంబంధించి తెలియజేస్తున్నాం. మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్? రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు చేయలేదు సార్? మరి అప్పుడు ఇప్పుడు ప్రజలందరూ అంగీకరిస్తే అమరావతి తీసుకొచ్చింది, ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని మాకెందుకు సార్? మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి? లేకపోతే ఈ రకమైన రచ్చిపోయి మాట్లాడాను. కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి, మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా. మూడు పిల్లలు చేసి భూతా అది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారా ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారండి. అయినా చెడ్డకెళ్ళిపోయిన పని గురించి మన డిస్కషన్ చెప్పిన తెలియదు.